చంద్రబాబు నాయుడు గారు నిరసనలు చేస్తున్నారని తెలిసింది నాకు అర్థం కాలేదు ఆయన నిరసనలు ఎందుకు చేస్తున్నారో ఈ రాష్ట్ర మహిళలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు వాళ్ళు వేసిన ఒక బుక్ పేరు కూడా విన్నాను ఊరుకో ఉన్మాది అంట ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అనుకుంటున్నారు అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ ఉన్మాదుల కన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా ఈ దేశంలో ఎక్కడైనా ఉన్మాదులు ఉన్నారా అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారంటే సిగ్గుచేటు తెలుగుదేశం పార్టీ సిగ్గుతో తల ఉంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు చూస్తే గతంలో విజయవాడలో టీడీపీ నేత వినోద్ జైన్ 12 ఏళ్ల అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేసినప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళారండి ఈ చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎందుకు నిరసనలు చేయలేదని మేము అడుగుతున్నాం అలాగే కొడుకు లోకేష్ పిఏ ఆ పార్టీలో ఉన్న మహిళలందర్నీ కూడా వేధిస్తున్నారని ఆ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు ఆడపిల్లలు రోడ్డెక్కి వాళ్ళు ధర్నాలు చేస్తే ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు నిరసనలు చేయలేదు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదని నేను అడుగుతున్నాను అలాగే వనజాక్షిని ఇసుకలో వేసి చింతమనేని కొట్టినప్పుడు కాల్మనీ సెక్స్ రాకెట్లో ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఇండ్ల ముందర ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ రోజు నిరసనలు తెలియజేయలేదని నేను ప్రశ్నిస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడికి ఈరోజు ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు చీకొట్టి చీదరించుకొని వాళ్ళని పట్టించుకోవడం లేదు కాబట్టి ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ని దిగజార్చాలని చెప్పి ఈరోజు బూతు పురాణాన్ని ఎత్తుకుంటున్నారు నిజంగా వాళ్ళు ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక దమ్మున్న నాయకుడి గురించి చెడుగా మాట్లాడుతూ ఆ మహిళా నాయకురాలతో చీరలు పంపిస్తాము అంటున్నారు భారతమ్మ గురించి చెడుగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాం భారతమ్మ గురించో జగన్మోహన్ రెడ్డి గారి గురించో తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం చీరలు కట్టుకోవాల్సిన నాయకత్వం చంద్రబాబు నాయుడిది జగన్మోహన్ రెడ్డి గారిది కాదు దొంగలాగా కరకట్టులో దాంకున్న చంద్రబాబు నాయుడు చీర కట్టుకోవాలి కానీ దమ్మున్న నాయకుడిగా విజయవాడ నడిబొడ్డులో ఇళ్లు కట్టుకొని కూర్చొని ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రజలకి కష్టకాలం వచ్చిందంటే కరోనా గాని వరదలు గాని వారికి ఇమీడియట్ గా సహాయాన్ని అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఏపీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అనే అర్హత మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా సొంత పార్టీ పెట్టుకోలేని సొంతంగా ఎలక్షన్ కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడీదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 14,500 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన నీకు ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు కరకట్టకు పంపించమంటావా హైదరాబాద్ మీ ఇంటికి పంపించమంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా 3 సంవత్సరాలు 80 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 3,400 కోట్ల సున్నా వడ్డీ ఎగ్గొట్టిన మీకు ఆ అక్క చెల్లెమ్మలంతా కూడా వాళ్ళ పాత చీరలు పార్సల్ చేయాలంటే అడ్రస్ చెప్తే పంపిస్తాం మీరు మాట్లాడితే మాట్లాడడానికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు సభ్యత సంస్కారం ఉండాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఊరికో ఉన్మాది ఏంటండి టైటిల్ అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా వేరే రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నా అందరికన్నా పెద్ద ఉన్మాది ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు కాల్మనీ సెక్స్ రాకెట్లో 200కు పైగా సీడీలు దొరికి దాంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా వారిని రక్షించి ఆడవాళ్ళకి అన్యాయం చేసిన ఉన్మాది ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అలాగే మీరు చూస్తే
రిషితేశ్వరిని ఏ విధంగా ర్యాగింగ్ చేసి చంపేస్తే ఆ తల్లిదండ్రులు చెప్పులు అరిగేవల్లే విధంగా తిరిగితే ఆ ప్రిన్సిపల్ ని కాపాడడం కోసం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన దూలిపాలు లాంటి వాళ్ళు ఉన్మాదులు అలాగే జానీమూన్ అనే జెడ్పీ చైర్మన్ ని రావుల కిషోర్ ని మంత్రి ఏ విధంగా ఏర్పించి నా ప్రాణానికి హాని ఉంది నన్ను టార్చర్ పెడుతున్నారు చంపేస్తాను అంటున్నారని ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడిస్తే కనీసం మీ మంత్రిని శిక్షించకుండా అమ్మాయిని బాధపెట్టిన నువ్వుగాదా ఉన్మాది బండారు సత్యనారాయణ మనుషులు ఒక దళిత మహిళని వివస్త్రం చేసి ఈచీచి కొట్టింది టీవీల్లో చూసిన తర్వాత కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఆ దళిత మహిళకి అన్యాయం చేసిన ఉన్మాది నువ్వు కాదా నారాయణ కాలేజెస్ లో స్కూల్స్ లో ఆత్మహత్యల పేరుతో హత్యలు జరుగుతుంటే వాటి మీద ఎంక్వైరీ లేకుండా ఆ పిల్లల తల్లిదండ్రులకి బిడ్డ ఎందుకు చనిపోయిందో కూడా తెలియకుండా ఏ విధంగా ఆ చావులన్నిటిని కూడా మీరు మీడియాకి రాకుండా కవర్ చేశారో ఈ రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు సో నిజమైన ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మొదటి ఉన్మాది